వెల్కమ్ బ్యాక్. నేటి తరం పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతోందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి చెప్పారు. యువతలో మార్పు వస్తోందని అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. తెలంగాణ సాహిత్యం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్న నందిని సిద్ధారెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. ఆయన ఏమంటారు ఈ బుక్ ఫెయిర్ కు సంబంధించి? చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ ఎట్లా హింస పెడుతున్నదో కూడా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. దాంట్లో ఆనందం పొందుతున్న ఆ హింస పెడుతున్న విషయాన్ని కూడా ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక ఇవాళ ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు రావటం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు, కొత్త అనుభవాలు పొందుతున్నారు. ముఖ్యంగా యువకుల్ని చూసినప్పుడు చాలా సంతోషం, కొత్త ఆశ కూడా కలుగుతున్నది. తప్పనిసరిగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా కొత్త జ్ఞానం వైపు తలలెత్తి చూస్తున్నారు. కాబట్టి కొత్త జ్ఞానాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నటువంటి ఒక సందర్భం ఇవాళ ఈ వాతావరణంలో మనకి కనబడి ఒక ఉత్సాహాన్ని ఒక సంతోషాన్ని కలిగిస్తున్నది. కనుక బుక్ ఫెయిర్ లాంటి గొప్ప ఈవెంట్స్ జరిగినప్పుడు తప్పనిసరిగా యువతరం ఈ వైపు చూస్తారు, పుస్తకాల్లోకి తిరిగి వస్తారు అనేటువంటి ఒక నమ్మకం మనకు కలిగిస్తుంది. సార్, తెలంగాణ సాహిత్యానికి సంబంధించినవి కావచ్చు, అట్లాగే ఈ సాహిత్యానికి సంబంధించినవి ఏవైనా ఎట్లాంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఏం చెప్తారు? తెలంగాణ సాహిత్యానికి సంబంధించి 3 సంవత్సరాలుగా చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి, 100 కొద్ది పుస్తకాలు వచ్చినాయి. అయితే 100 కొద్ది పుస్తకాలు వచ్చినలో సమాచారం ఆతురతగా తొందరగా తీసుకురావాలనేటువంటి ఒక తపన ఉంది తప్ప ప్రామాణికమైనటువంటి సమాచారం ఇంకా అందుబాటులోకి రావడం లేదు. ఈ ప్రామాణికమైనటువంటి పరిశోధనలు జరిగితే తప్ప ప్రామాణికమైనటువంటి సమాచారం మనందరికీ అందుబాటులోకి రాదు. కనుక కొంతకాలం పడుతుంది, ప్రామాణికమైనటువంటి పరిశోధన జరిగిన తర్వాత ప్రామాణికమైనటువంటి సమాచారం వస్తుంది. ఇప్పుడైతే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. పుష్కలంగా సమాచారం తీసుకొస్తూ 100 కొద్ది పుస్తకాలు మనకి బుక్ షాప్లలో కనబడుతున్నాయి. కాబట్టి తెలంగాణ గురించి తెలుసుకోవాలన్నా, పోటీ పరీక్షల్లో కావలసినటువంటి సమాచార జ్ఞానాన్ని పొందాలన్నా కూడా ఈ పుస్తకాలన్నీ చదవాల్సిందే. ఈ పుస్తకాల్లో కొంత ప్రామాణికత కోసం కూడా వాళ్ళు ప్రత్యేకంగా పరిశోధన చేసుకోవాల్సి ఉంటుంది. సార్, మొన్న మనం చూసాము ఈ తెలుగు మహాసభలు అన్ని రాష్ట్రాలు ప్రపంచం గర్వించే రకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అది అక్కడికే ఆగుతుందా, దానికి సంబంధించి ఇంకా ఎట్లాంటి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు మీరు చేపట్టే అవకాశం ఉందంటారు? ప్రపంచ తెలుగు మహాసభలు ఆరంభం మాత్రమే, చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తి తప్పనిసరిగా అది గ్రామాల దాకా తీసుకెళ్తాం, కాలేజీల దాకా తీసుకెళ్తాం. ఈ వెంటనే మేము ఒక శిక్షణ శిబిరం కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో 4వ బుక్ ఫెయిర్ జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా పుస్తకానికి ఉన్న ఆదరణ ఎన్నటికీ తగ్గదని బుక్ ఫెయిర్ అధ్యక్షులు గౌరీశంకర్ చెప్పారు. పుస్తకం అజరామరమైనదని, పుస్తకానికి ఉన్న ఆదరణ ఎప్పటికీ తగ్గదంటున్న గౌరీశంకర్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ మనము తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 4వ బుక్ ఫెయిర్ ఇక్కడ జరుగుతోంది, మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఇప్పుడున్నటువంటి యువతకు ఎలాంటి సాహిత్యం అందుబాటులో ఉంటే బాగుంటుందంటారు? ఇప్పుడున్నటువంటి యువతకు సంబంధించి నిజంగా యువత చాలా పుస్తకాలు చదవట్టేదంటున్నారు, విపరీతంగా పుస్తకాలు చదువుతున్నారు యువత. కాబట్టి యువతకు సంబంధించినటువంటి అన్ని శాస్త్రాలకు సంబంధించి అన్ని తాత్విక చిత్రాలకు సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా యువతకు అందుబాటులో ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈరోజు అన్ని రకాల చరిత్రలను అడుగుతున్నారు వాళ్ళు, సామాజిక అంశాలను అడుగుతున్నారు, అట్లాగే సమాజంలో జరుగుతున్న ప్రతినిత్య అంశాలను అడుగుతున్నారు. ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర నుంచి సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి అన్ని శాఖలకు వెళ్ళే విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పుస్తకాలు మొత్తం కూడా వాళ్ళు ఇంతకుముందు సిలబస్లా కాకుండా వాళ్ళ సామాజికమైన నేపథ్యాలను మొత్తం కూడా తెలుసుకోవాలి. ఆ సామాజిక నేపథ్యాలను మొత్తం తెలిసే విషయాలుగా ఉన్నటువంటి పుస్తకాలు, గ్రంథస్థమైన పుస్తకాలు మొత్తం కూడా ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్నాయి. కాబట్టి ఇది యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాలు మొత్తం కూడా వాళ్ళు ఇంతకుముందు సిలబస్లా కాకుండా వాళ్ళ సామాజికమైన నేపథ్యాలను మొత్తం కూడా తెలుసుకోవాలి. ఆ సామాజిక నేపథ్యాలను మొత్తం తెలిసే విషయాలుగా ఉన్నటువంటి పుస్తకాలు, గ్రంథస్థమైన పుస్తకాలు మొత్తం కూడా ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్నాయి. కాబట్టి ఇది యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది, యువత దీంట్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి యువత పార్టిసిపేషన్ వల్లనే ఇది 10 లక్షలు గత ఏడాది దాటిందని చెప్తున్నాం. ఈసారి పుస్తక ప్రియుల యొక్క సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు బయట ఒక అపోహ ఉంది, అది అపోహనాలా నిజమనాలా తెలియదు, కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం అది అపోహలానే కనిపిస్తుంది. ఏంటంటే చాలామంది ఈ మొబైల్స్, ఈ పేపర్స్, అట్లాగే ఈ బుక్స్ వాటిపైనే మక్కువ చూపిస్తున్నారని కొంతమందిలో ఆందోళన ఉంది, కానీ ఇక్కడ చూస్తే అందుకు భిన్నంగా ఉంది.
పుస్తకం అస్తభూషణం అనే విధంగా కూడా ప్రతి ఒక్కరి చేతిలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలను కొనుక్కునే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు, పుస్తకానికి ఆదరణ తగ్గిందన్న అంటారా, ఏమంటారు? పుస్తకానికి ఆదరణ తగ్గలేదండి, పుస్తకానికి ఆదరణ పెరిగింది. అంటే 6 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధుడు వరకు కూడా పుస్తకాల కోసం ఇక్కడికి వస్తున్నారంటే, పుస్తకాల కోసమే వాళ్ళు ఈ పుస్తకాల పండుగలో పాల్గొనడం కోసం వస్తున్నారంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇక్కడికి వస్తున్నారంటే పుస్తకాలకు ఆదరణ తగ్గలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి నెట్లున్నా ఇంటర్నెట్లున్నా అట్లాగే మనకు కావాల్సిన అన్ని రకాల ట్యాపుల్లో అన్ని రకాల వాట్సాపుల్లో నువ్వు విషయాల్ని సంగ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా చేతిలో పుస్తకాన్ని పట్టుకొని చదివినప్పుడు ఉండే ఆనందం మాత్రం ఆ రకంగా లభించదు. కాబట్టి పుస్తకాన్ని చదవడం వల్ల, మన రెండు చేతుల మధ్యలో పుస్తకం ఉండడం వల్ల, ఆ తెరిచిన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మన మెదడులో కూడా ఒక రకమైనటువంటి రసాయనిక చర్య జరుగుతుంది. ఆ రసాయనిక చర్యే జ్ఞానానికి హేతు అవుతుంది. కాబట్టి దృశ్యానికి పుస్తకానికి తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నెట్లలో ఇంటర్నెట్లలో చదివినప్పటికీ కూడా పుస్తకాన్ని చదివినప్పుడు ఉండే తృప్తి వేరు, పుస్తకాన్ని చదివినప్పుడు వచ్చే సృజనాత్మకత వేరు. కాబట్టి పుస్తకం ఆదరణ తగ్గలేదు, పుస్తకానికి ఆదరణ ఎప్పటికీ తగ్గదు, పుస్తకం అజరామైనటువంటిది. కెమెరా పర్సన్ సాయితో పవన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏబిఎన్ క్లినిక్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.